దేశ రక్షణ కోసం రెయిన్బవళ్లు బార్డర్లో కాపలా చేసే జవాన్ కుటుంబానికి సొంత ఊర్లో రక్షణ లేకుండా పోయింది. తన కుటుంబానికి రక్షణ కావాలని కామారెడ్డికి చెందిన ఓ జవాన్ విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. తరాలుగా తాము సాగు చేస్తున్న భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జవాన్ షేర్ చేసిన వీడియోపై స్పందించిన కలెక్టర్ ఆ భూమి పాస్ పుస్తకాలపై డిజిటల్ సంతకాన్ని నిలిపివేశారు. రెవెన్యూ శాఖను రద్దు చేయొద్దంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రజలు. బోర్డర్లో శత్రులతో పోరాడే జవాన్కు కష్టమొచ్చింది. రక్షణ కోసం బోర్డర్లో ఆయన పోరాటం చేస్తుంటే వాళ్ల పొలం మీదే కన్నేశారు కొందరు వ్యక్తులు. కామారెడ్డి జిల్లా తాడవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన జవాన్ చప్పటి స్వామికి చెందిన 6 ఎకరాల పొలాన్ని ఆంజనేయులు అనే వ్యక్తి కబ్జా చేశారు. దీనిపై కోర్టులో కేసు నడిచినప్పటికీ అందులో ఆంజనేయులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రెవెన్యూ అధికారులను ప్రలోభ పెట్టి ఆంజనేయులు తమ పొలాన్ని లాక్కున్నారని జవాన్ స్వామి వీడియో విడుదల చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. కామారెడ్డి జిల్లా తాడోయ మండలం చిట్యాల విలేజ్ చెందినటువంటి వ్యక్తిని మన దేశంలో జై జవాన్ జై కిసాన్ అందరూ అంటారు. కానీ ఇదే దేశంలో జవాన్ సంబంధించినటువంటి లేదా రైతుకు సంబంధించిన ఆస్తులకు తన ప్రమేయం లేకుండానే వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చేయడం, పాస్బుక్లు ఇచ్చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు నాకు జరిగింది. మా సొంత భూమి 6 ఎకరాలు, గత 25 సంవత్సరాల నుంచి దాన్ని మేమే సాగు చేసుకుంటున్నాం. కానీ మాకు తెలియకుండా పిప్పిరి ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఎవరు డబ్బులు ఇచ్చి, ఆయన చాలా డబ్బులు అనేటువంటి వ్యక్తి, ఆయన ఎవరెవరు డబ్బులకి ఇచ్చాడు తెలియదు. కానీ మా 6 ఎకరాల భూమిని ఇప్పుడు తన పేరు మీద చేసుకున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మా అమ్మానాలని చంపేస్తాను, ఆ భూమిలోకి ఎవరు రావద్దు, వస్తే చంపేస్తానని బెదిరిస్తున్నాను. ఈ విషయమే మా నాన్నగారు మీడియాకి వాళ్ళ మీద చచ్చినా అతని పేరు చెప్పడం వల్ల ఎవరు ముందుకు రావడం లేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ బార్డర్లో డ్యూటీ చేయాలా, ఈ బార్డర్లో డ్యూటీ చేసి దేశం కోసం రక్షణ కోసం వచ్చిన నేను ఇంటి దగ్గర ఇలాంటి బాధలు ఉండడం వల్ల డ్యూటీ చేయలేకపోతున్నాను. కావున ఈ విషయం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వేరే ఎక్కడికి వెళ్ళినా చెప్పినా కానీ మా గూడు చెప్పుకున్నా కానీ ఎవరు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్. మరియు మా ఇంటి దగ్గర మా నాన్నని మరియు మా అమ్మని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నేను ఇక్కడ డ్యూటీ చేస్తూ అలా టెన్షన్ల వల్ల నేనేం చేయలేకపోతున్నాను. ఇక డ్యూటీ చేయాలా లేదా వదిలేసి ఇంటికి వెళ్ళిపోవాలా అనేటువంటి ఆలోచన కూడా ఫ్రెండ్స్ నాకు వస్తుంది. కావున ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం నాది ఒక్కంది కాదు, ఈ ప్రాబ్లం నాకు వచ్చింది, రేపు మీకు ఎవరికైనా రావచ్చు. దయచేసి ఈ వీడియో ఇంత తొందరగా పెడితే అంత తొందరగా మన సీఎం కేసీఆర్ గారికి అందే వరకు దీన్ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. జవాన్ వీడియోపై స్పందించిన కామారెడ్డి కలెక్టర్ వెంటనే ఆ పొలానికి చెందిన పట్టాదారు పాస్బుక్ పై డిజిటల్ సంతకాన్ని నిలిపివేశారు. దీనిపై విచారణ జరిపించాలని ఆదేశించారు. ఇప్పటికే అధికారులు భూమికి సంబంధించిన హక్కులపై రికార్డులను పరిశీలించారు. గత 25 సంవత్సరాలుగా తాము ఈ భూమిని సాగు చేసుకుంటున్నామని జవాన్ స్వామి కుటుంబం చెప్తుంది. ఆంజనేయులు మాత్రం ఈ భూమి తనకే దక్కుతుందని వాదిస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ప్రతి చోట భూముల సమస్యలు నెలకొంటున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇప్పటికే ప్రతి ఊర్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ను రద్దు చేసే యోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. తాజాగా ఉద్యోగులు మాత్రం రెవెన్యూ శాఖను రద్దు చేయొద్దంటూ ఆందోళనకు దిగారు. ఇప్పుడు ఇలా రోజుకో భూ సమస్య తెరపైకి వస్తుండటంతో రెవెన్యూ శాఖ అవకతవకలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజంగా కేసీఆర్ చెప్పినట్లు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందంటున్నారు ప్రజలు.